విమలా విమలా, నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం, అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకు అలా అనవుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో, ఒక్కసారి నీ లంగా ఓణి ఇవ్వవా ప్లీజ్. నా లంగా ఓణియా? అమ్మో, నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగా ఓణి వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా. చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని, చీ, నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా, విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే, అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో. థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో ఏంటి, రమ్మంటుంటే త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్. అయ్యో రామా, సరే ఇటు ముందు ఇది పట్టుకో. మెల్లగా. సరే సరే. అయ్యో అబ్బా, ఇందాక నుంచి ఎలా విదారిపోతుంది, చి ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా, విమలా పిలుస్తుండే, వెళ్ళిపోతామండి. మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే. విమల మీద నేను పెంచుకున్న అభిమానం పేరు ప్రేమ అని అప్పుడు నాకు తెలియదు. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసిందప్పుడే. ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు. విమల, అందరూ ఎవరు కావాల్సింది వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు, నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును, నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే తీసుకో. స్మైల్ ప్లీజ్. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు, నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. ఓకే. ప్రియా నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. నేను పెట్టేసాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే బాయ్ శాంతి. బాయ్ బాయ్ ప్రియా. బాయ్. ఏ విమల, సీను వస్తున్నాడే? ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా. లేదు సీను, మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప, ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మానిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు, నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుందేంటి? నేను వస్తా ఉండండి, వెళ్ళొస్తా సీను.
విమల కోసం బ్రిడ్జ్ మీద బీటేసిన శ్రీనిగాన్ రా. సీను, ఒరే సీనా, ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నిన్ను చూసి. సరే గాని ఎందురా కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీవులు కొనుక్కుని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా ఒక మావిడి ఉంటది, దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బాగానే ఉండి ఉంటుందిలే, నీ సెలక్షన్ సూపర్ కదా. పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే నువ్వు కిందికి వెళ్ళు, అమ్మ నీకు వేరే పెడుతుంది. అమ్మ ఇంటికి పెట్టింది. మొత్తం నువ్వే తినే సుబ్బు. మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా, ఎప్పుడో కానీ కలవరు. ప్రసాద్ గడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టరు, వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ, అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి. అదే సుబ్బు, అసలు ఏమి మారలేదురా ఇక్కడ, అలాగే ఉంది మొత్తం. పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు, సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్ర బండి ఎక్కి తిరుగుతున్నావు, సరిపోయిందిరా. ఏమరా మళ్ళీ గుర్ర బండి ఎక్కి అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్ర బండ్లు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా, మన బాబులు మాస్టారు. నమస్కారం మాస్టారు. ఎవరు గుర్తు సీన్ అండి, వీడు సుబ్బారావు, మీ దగ్గర మేము 10 దాకా చదివామండి. అలాగా సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలు పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం. పెళ్లి కుదింది మాస్టారు, ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగా ఇస్తున్నానని తప్పు కనుకోవద్దు. కళ్యాణ మస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణం వీడే వీడే. ఈరోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను అందుకనే. ఇల్లు అంటారా? ఇదేరా. ఏమండి విమల గారు ఉన్నారా అండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే విమల గారా? విమల్లాగుంది విమలే. ఎవరండి? విమల నేనే. ఏం పని మీద వచ్చారు? నేను విమల సీన్ని. సారీ, నేనండి సీన్ని. మనం 10th కలిసి చదివాం. అవును, నువ్వు సీను కదూ? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. రారా లోపలికి రా. ఏయ్ తీసుకో. మరి నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా? ఏడు మంది కూడా టెన్ చదివాడు. సుబ్బారావు కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును.
ఏం చదువుతున్నారు? నాలుగు వీడు రెండు. తనేం చదవట్లే? ఏం చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కుచుకుబు. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను, ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బాగానే ఉన్నానుగా. ఇదిగో చూడు, ముగ్గురు పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేశారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా? అది ఎండ్లో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా? నువ్వు ఉండు, కూర్చోండి. సీను, భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం. 5 నిమిషాలు వాట్ చేస్తాను. ఎరా నాన్న. నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు, అంత ఫీల్ అవసరం. హైదరాబాద్లో పెళ్ళి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి. మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది. కొత్త ఊరు, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు. విమలని మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తనను మర్చిపోయేలా చేసింది ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే.